అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే కొడుకు మారుతి చౌదరి రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత హరినాథ్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో లిక్కర్ వ్యాపారం చేస్తోంది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంజునాథ, మాజీ కన్వీనర్ సోమనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనవసరంగా మార్తీ చౌదరి గారు వారు ఉనికి కాపాడుకోవడంలో భాగంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత టికెట్ ఆ పార్టీలోనే నీకు సరైన స్థానం లేక టికెట్ నిరాకరించి మిమ్మల్ని బయటికి పంపించిన తర్వాత ఆ రోజు ఈ రోజు వరకు ఎక్కడున్నారో తెలియదు మార్తీ చౌదరి గారు. మీరు కనీసం పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల పరిషత్తులో కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు అయితేనే మేము మున్సిపాలిటీ ఎక్కడ కూడా నీ ఉనికి కనపడలేదు కంటికి ఎక్కడ కూడా. ఏదో నువ్వు ఈ రోజు వచ్చి ఏదో జనాలు చిత్కరించినారు, జనాలు చిత్కరించారని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని చిత్కరించినారు. మీరేదో మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి భాగంగా మీ వెంట ఒక కన్వీనర్ లేడు, ఒక తాలూకా ఇన్ఛార్జ్ లేరు, ఒక జిల్లా ఇన్ఛార్జ్ కూడా మీ వెంట ఎవరు లేరు. అనవసరంగా మీరేదో అసలు మిమ్మల్ని పార్టీ బహిష్కరించిందని నేను చెప్పుకోగలుగుతాను. కాబట్టి మీరైతే అనవసరంగా ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మీరు ఈ అలజడి సృష్టించి ఆ గ్రామాన్ని ప్రశాంతతని కోల్పోయే విధంగా తయారు చేస్తారు. మా ఎమ్మెల్యే గారు అయితే అట్లా దానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వ బోరు. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ఎమ్మెల్యే గారు అయితేనే మీరు మంచిగా ఉండి ఏదన్నా ఉంటే జనాలకు మంచి చేసి మీరు జనాలు మెప్పు పొందాలే కానీ నువ్వేదో అన్న ఉంటున్నావు, లిక్కర్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, లిక్కర్ వ్యాపారం చేస్తున్నావు నువ్వు, నీ క్యాండిడేట్ లిక్కర్ వ్యాపారం కర్ణాటకలో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నావు, నీ క్యాండిడేట్ గ్రామంలో అమ్ముతున్నాడు, నువ్వా మాట్లాడేది లిక్కర్ ఎన్నికల గురించి మాట్లాడేది, నీ పార్టీలో నీ స్థానం మీద గుర్తించుకో మార్తీ చౌదరి గారు.